माता की जय। ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు ఇంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు సికింద్రరావు పార్లమెంట్ సభ్యులు మన మూల సందేశాలు. అధ్యక్షులు, సికింద్రాబాద్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ మిత్రులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బండి సంజయ్ కుమార్ గారు, శాసన మండలిలో బీజేపీ పక్ష నాయకులు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు కోత్తుపల్లి నరసింహులు గారు, డాక్టర్ విజయ రామారావు గారు, అదేవిధంగా వెరికపాటి మోహన్ రావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు తాడ సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు మల్లారెడ్డి గారు, భవనలాల్ వర్మ గారు, ఈరోజే భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి కంట్రోల్మెంట్ బోర్డు ఉపాధ్యక్షులు ఏ రామకృష్ణ గారు, అదేవిధంగా పార్టీలో చేరినటువంటి మెంబర్ మల్లికార్జున గారు, ఇంకా ఈరోజు బీజేపీలో చేరినటువంటి అనేక మంది పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి కంటోన్మెంట్ లో సంబంధించినటువంటి యువక మిత్రులారా, మాతృమూర్తులారా, చాలా సంతోషం. ఈరోజు కంటోన్మెంట్ అనేక రకాలుగా గత అనేక సంవత్సరాలుగా దేశంలో అతి పెద్ద రెండవ కంటోన్మెంట్ అయినప్పటికీ అభివృద్ధి జరగాలో అభివృద్ధి జరగలేదు. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉన్నప్పటికీ కూడా కంటోన్మెంట్ లో ఎక్కడ వేసినకో ఒకటి అక్కడే ఉంది. ఇంకా అనేక రకాలుగా కంటోన్మెంట్ ను తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. కంటోన్మెంట్ లో ఇది ఒక మినీ ఇండియా. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు, అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు. దీన్ని అభివృద్ధి చేయడానికి ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీగా దీన్ని అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈ కంటోన్మెంట్ నిర్లక్ష్యానికి గురి కాబడింది. గాడి తప్పి ఇక్కడ పరిపాలన సాగింది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ యొక్క కంటోన్మెంట్ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు రామకృష్ణ గారు గాని మల్లికార్జున గారు గాని వారి సహచరులు గాని భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి వారికి హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు బీజేపీలో చేరినటువంటి మిత్రులందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణలో. తెలంగాణ అంతా కూడా వరదలు వచ్చాయి. తెలంగాణ అంతా కూడా లక్షలాది మంది ఇళ్లలో నీళ్లు వచ్చాయి. సర్వస్వం ఆ వరదలలో ఇల్లు కొట్టుకుపోయి ముఖ్యంగా పేద ప్రజలు, బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు, నాగపాకలు ఉండేటువంటి వాళ్ళు, లోతట్టు ప్రాంతాల ప్రజలు సర్వస్వం కోల్పోయారు. కానీ సహాయం ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళకు అందడం లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఈరోజు, ఇప్పుడే కేటీఆర్ గారు కూడా ప్రగతి భవన్ తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి అంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ఏమీ చేయలేదు. నేను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ బహిరంగ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతవరకు ఎంత పంట నష్టమైందో జిల్లాల వారీగా ఎకరాల వారీగా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. మూడు తెగ నాశనం వరద వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాలు రాసింది సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వము దాని మీద వచ్చింది
జిహెచ్ఎంసి ఎలక్షన్స్ మీద దృష్టి ఉంది, దుబ్బాక ఎలక్షన్స్ మీద దృష్టి ఉంది. దుబ్బాక ఎరకంగా గెలవాలి, జిహెచ్ఎంసి ఎరకంగా గెలవాలి. కానీ కేంద్ర ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి నివేదిక పంపాలన్న సోయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపలేదు? భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టడం కోసం. నివేదిక పంపిస్తే మోడీ గారు నిధులు పంపిస్తారనేటువంటి భయంతో నిధులు రావద్దు, ఆ యొక్క వంక మీద జిహెచ్ఎంసి గెలవాలి, బీజేపీని బదనం చేయాలనేటువంటి దుర్మార్గం. డిజాస్టర్ ఫండ్ కింద 224 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకు కేసీఆర్ గారు అబద్ధాలు చెప్తారు? ఎందుకు కేటీఆర్ గారు ప్రజలను మోసం చేస్తారు? ఇచ్చిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తా ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మోడీ గారిని మరి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఏదైతున్నదో ఇది పూర్తిగా కావాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడతాం. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం లేని విధంగా లక్షలాది ఇళ్లను వదలొచ్చి ఈ హైదరాబాద్ ఒక హైదరాబాద్ లో చిన్నపాటి నీళ్ళు వస్తేనే ప్రజలు ఇబ్బంది గురవుతా ఉన్నారు. అసెంబ్లీ ముందు నీళ్లు, రాజభవన్ ముందు నీళ్లు, ముఖ్యమంత్రి ఇంటి ముందు నీళ్లు. నేను ఈ హైదరాబాద్ నగరాన్ని సమూలంగా మారుస్తానని చెప్పి కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు 6 సంవత్సరాల క్రితము కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు. 6 సంవత్సరాలైంది, కనీసం వరద నీరైనటువంటి కాలువల పూడిక తీయలేదు, కాలువల పూడిక తీయలేదు, వర్షం నీళ్ళైనటువంటి కాలువల్లో ఉన్నటువంటి పూడిక తీయలేదు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? మీకు ఎందుకు ఓటేయాలి? ఈరోజు కేసీఆర్ గారు చెప్పాలి. నేను అనేక సార్లు శాసనసభలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాట్లాడాను, లెటర్స్ రాశాను, ఎమ్మెల్యే మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారికి ఆ రోజు అర్థం కాదు. ఈరోజు ఆయన నిర్లక్ష్యం కారణంగా, వారి నిర్లక్ష్యం కారణంగా, కూడిక తీయని కారణంగా పడ్డటువంటి ప్రతి నీటి చుక్క రోడ్ల మీదకి రావడంతో ఈరు పళ్ళ మీదకి అన్నట్టు పెద్ద ఎత్తున ఇళ్లలోకి వచ్చింది. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం. 5 సంవత్సరాల క్రితం మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి, ఎలక్షన్స్ లో ఏ నినాదం పెట్టుకొని వచ్చారు? ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కారు గుర్తు కోటేస్తే హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో పేద వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పారు. ఈరోజు 6.5 సంవత్సరాలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలై 5 సంవత్సరాలు కావచ్చు, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ గదులు ఇచ్చారో ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వము హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మీరు ఇస్తానన్నటువంటి ఇళ్ళండి, ఇళ్ళ కోసం దరఖాస్తులు పెట్టుకున్నటువంటి హైదరాబాద్ ప్రజలెంత, తెలంగాణ ప్రజలెంత, ఎన్నిళ్ళు కట్టించారు, ఎంతమందికి ఆ ఇంటి తాళం చేయించారు? ఈరోజు హైదరాబాద్ నగరంలో సుమారు 35 లక్షల నుంచి 40 లక్షల మంది ప్రజలు ఇల్లు లేనటువంటి పేదవారు, మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు, ఇళ్లలో పిల్లలు పెద్దగైనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఎక్కడ పైన ఇల్లు అడుగుతా ఉన్నారు? ఎందుకు ఇవ్వలేదు? ఇంతకు ముందు పెద్దలు మోత్కొల్లి నరసింహారావు చెప్పినట్టు ఆయన మాత్రం 10 ఎకరాల సగంలో రికార్డు టైంలో 4 నెలల్లో ఆయన 10 ఎకరాల స్థలంలో ప్రజల డబ్బుతో అద్భుతంగా ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకున్నారు.
నీకు నిలబడడానికి మనసు వస్తుంది కానీ పేద ప్రజలకు ఇల్లు కట్టవలే భారతీయ జనతా పార్టీగా నరేంద్ర మోడీ గారు చెప్పారు తెలంగాణ ప్రజలు ఎన్ని ఇల్లు కట్టాలి ఆ ఇల్ల ఖర్చులో కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తామని చెప్పారు ఒక లక్ష 80,000 ఇళ్లకు వాటా ముందు ఒప్పుకున్నాం పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రము 20 లక్షల ఇళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు మన రాష్ట్రానికి ఒక ఇల్లు కట్టినట్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను అసెంబ్లీలో చెప్పారు ముఖ్యమంత్రి గారు నేను పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకపోతే ప్రజల ఓట్లు అడగను అన్నారు అసెంబ్లీలో రికార్డు 2018 డిసెంబర్ లోపల పేద ప్రజలకు నేను ఇల్లు కట్టివ్వకపోతే తెలంగాణ ప్రజలను ఓట్లు అడగను అన్నారు మళ్ళీ 2019లో ఓట్లు అడిగారు అధికారంలోకి వచ్చారు మళ్ళీ సంవత్సరాలు కావస్తుంది ఈ రోజు నేను తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నాను తెలంగాణ ప్రజలారా టీఆర్ఎస్ పార్టీ నిలదీయండి ఓట్ అడగడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని కాని ఆయన కుమారుడిని కాని ఆయన పార్టీ నాయకులను కాని నిలదీయాల్సినటువంటి బాధ్యత ఉన్నది 2 బెడ్రూమ్ ఎందుకు వలదో ఈరోజు చెప్పాలి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చాలా మంది ప్రజలు ఉన్నారు ఏ ఒక్కరికైనా 2 బెడ్రూమ్ నిర్మాణం ఇల్లు వచ్చిందా చేతులెత్తని అడుగుతా ఉన్నా ఏ ఒక్కరికైనా ఏ ఒక్కరికి రాదు నేను అమర్పేటలో 3 సార్లు ఎమ్మెల్యే 5 సంవత్సరాల క్రితం మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయనగా ఈ ముఖ్యమంత్రి కుమారుడు ఆ రోజు ఆదర బాధలుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాదర్ గట్టు దగ్గర ఇళ్లకు శంకుస్థాపన చేశారు ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ లో గెలవాలి కాబట్టి మరి 6 సంవత్సరాలు కావస్తుంది శంకుస్థాపన చేసి కేటీఆర్ గా ఎక్కడ వేసిన రాయి అక్కడే ఉన్నది అమ్మరపేట అసెంబ్లీ ఎమ్మెల్యేలో ఒక్క ఇల్లు కూడా ఫౌండేషన్ వేయలేదు ఇల్లు కట్టడానికి కనీసం ప్రయత్నం చేయలేదు మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి నైతిక హక్కు తెలంగాణ ప్రజలు హైదరాబాద్ నగర ప్రజల ఓటు అడిగేటువంటి అధికారం ఉన్నదా ఈరోజు అడగాల్సినటువంటి అవసరం ఉంది ఇంటింటికి నెల ఇస్తారని చెప్పి నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇస్తారంటే మా దగ్గర మొత్తం అయిపోయింది మాకు డబ్బులు వద్దని చెప్పింది మరి నువ్వు కంటెంట్లో ఎందుకు నీళ్లు ఇవ్వడం హైదరాబాద్ నగరానికి టీఆర్ఎస్ పార్టీ చేసింది ఎందుకు చెప్పాలి కృష్ణా నీళ్లు వాజ్పేయి గారు 400 కోట్ల రూపాయల డబ్బు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే హైదరాబాద్ కు కృష్ణా నీళ్లు వచ్చారు స్వర్గీయ రేసక రెడ్డి గారు గోదావరి నీళ్లు తీసుకొచ్చారు నువ్వే తెచ్చావు వరద నీళ్లు తెచ్చావు నువ్వే రోడ్ల మీద గుంత ఉంటే 1,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు చూపిమన్నాడు నేను ఆ రోజు శాసనసభలో శాసన బయట నేను అడిగాను గుంత ఉన్నటువంటి రోడ్డు చూపించడం కాదు తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు గుంత లేనటువంటి రోడ్డు చూపిస్తే గుంత లేనటువంటి ఒక్క రోడ్డు చూపిస్తే 1,00,000 రూపాయలు ఇస్తానని సవాల్ చేశారు కానీ ఈరోజు హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీలో ఎక్కడైతే భూముల వ్యాపారం చేస్తారు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు అక్కడ మాత్రము తారు రంగు పూసి తెల్లమరకలు దిద్ది మరి కంటోన్మెంట్ రోడ్లు ఏమైనాయి సికింద్రాబాద్ రోడ్లు ఏమైనాయి అడ్డగుట్ట రోడ్లు ఏమైనాయి అడ్డగుట్ట రోడ్లు ఏమైనాయి ఈరోజు మొదటి మార్కెట్ రోడ్లు ఏమైనాయి ఓల్డ్ సిటీ రోడ్లు ఏమైనాయి ఈరోజు ఎక్కడ కూడా భయంకరమైనటువంటి రోడ్లు పొంగి పోగొట్టినటువంటి డ్రైనేజ్ నీరు కలిసినటువంటి మంచి దెబ్బతిన్నటువంటి పార్కులు దెబ్బతిన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు హైదరాబాద్ నగరము ఈరోజు మరి చాలా అద్వైతంగా 6 సంవత్సరాలు
కేటీఆర్ గారు ఉదయం చేస్తే సాయంకాలం వరకు ఇంటర్నేషనల్ గురించి మాట్లాడతారు, మన బస్తీల గురించి పట్టించుకోరు, మన పేద ప్రజల గురించి పట్టించుకోరు. ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం. ఈరోజు 10,000 రూపాయలు వరదల్లో నష్టపోయిన వాళ్ళకి ఇస్తామన్నారు. ఏమైంది ఈరోజు? శవాల దగ్గర తేడా ఏర్పడినట్టుగా ఈరోజు కేటీఆర్ అనే శిష్యులందరూ కూడా గులాబీ కాన్వాలు కప్పుకొని ఈరోజు పేద ప్రజలకు ఇస్తున్నటువంటి 10,000 రూపాయలు కూడా కమిషన్ల పేరు మీద వేపెట్టించి అధికారులతో ఈరోజు జేబులేసుకుంటున్నారంటే కనీసం ఉందా ఈ పార్టీ కన్నా అంటున్నాం. మాయాపురమైనటువంటి వాళ్ళు గజ తల్లికపోతా ఉన్నారు, పేద ప్రజల డబ్బులు అని సందర్భంగా మనం చేస్తాం. హైదరాబాద్ నగరంలో 40 మంది చనిపోయారు, 40 మంది వరదలలో. కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఉంటారు, లేకపోతే ఫాటోస్ లో ఉంటారు. కనీసం ఒక్క కుటుంబాన్నైనా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రగతి భవన్ లో ఉంటారో, ప్రగతి భవన్ ముందు నీళ్ళు వచ్చాయి, ప్రగతి భవన్ వెనుక నీళ్ళు వచ్చాయి, ప్రగతి భవన్ పక్కన నీళ్ళు వచ్చాయి, సెక్రటరీ నడిపొడిలో నీళ్ళు వచ్చాయి. ఒక ముఖ్యమంత్రి బాధ్యత హైదరాబాద్ లో ఉన్న 5 లక్షల ఇళ్లకు పైగా మునిగినాయని మీరే చెప్పారు. హైదరాబాద్ సంవత్సరంలో మారిపోతే మన ముఖ్యమంత్రి గారికి ఫామ్ హౌస్ వెళ్ళడానికి తీరుకుంటే తప్ప వరదలలో మన తప్పిదం కారణంగా, ప్రభుత్వ తప్పిదం కారణంగా 40 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే ముఖ్యమంత్రి గారికి సమయం లేదు, చూడడానికి సమయం.